భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ మూసేయడమే అనేది అభ్యంతరకరమైన విషయం. ఎందుకంటే నెలకి 2 లక్షల మంది ప్యాసింజర్స్ ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వాడటం జరుగుతుంది. భోగాపురం అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ట్యాక్సీకి కనీసం 2000 రూపాయలు అవుతుంది, రావటానికి ఒక 2000 రూపాయలు అవుతుంది. ఫ్లైట్ టికెట్ కంట ఇక్కడ నుంచి వెళ్ళటానికి రావటానికి డబ్బులు ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి, దాంతోపాటు ఇంకా అడిషనల్గా కొత్త ఫ్లైట్స్ వచ్చినప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఈ ఉన్న అవకాశాన్ని పాడు చేసి దీన్ని ఏదో మూసేసి అసలు అక్కడ ఏ విధంగా అక్కడ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంటుందో అన్ని చూడవలసిన అవసరం ఉంది. అది ఏమీ అవ్వకుండా ముందే ఎయిర్పోర్ట్ ఇది మూసేద్దాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లేఖ రావాలనే ఉద్దేశంతో విజయసాయి రెడ్డి గారు చెప్పడం అనేది, అంటే ఆ ఎయిర్పోర్ట్ ఆపరేషన్లో అయిన తర్వాతే ఇది ముద్దామని ఆయన ఉద్దేశము. అయినప్పటికీ కూడా ఉన్నదాన్ని మూసేసుకుని వేరేది ఓపెన్ చేయటం అనేది ఎంతవరకు సబ్బు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైనా సరే దేశంలో ఇతర దేశాల్లో కూడా ఒకే సిటీలో 2-3 ఎయిర్పోర్ట్స్ ఉన్న ఉదంతాలు కూడా ఉన్నాయి. సో ఇవి దీనన్నింటినీ దృష్ట్యా మనం ఈ ఎయిర్పోర్టు క్లోజ్ చేస్తే ప్రజలకి తీవ్రమైన ఇబ్బంది వస్తుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం.